వాలంటీర్ల మనోభావాలని గాయపరుస్తూ వాళ్ళని ఏదైతే హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే వ్యభిచార గృహాలకి సామాన్యులని ఒంటరి మహిళల్ని పంపిస్తున్నారన్నటువంటి ఉపన్యాసం బేసిస్ చేసుకుని ఒక మహిళా వాలంటీర్ కేసు వేయటం, ఆ కేసుని బెజవాడ కోర్టు తోసిపుచ్చింది. నాలుగు కారణాల మీదన తిరస్కరించింది. ఆ నాలుగు కారణాలు ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ పూర్తిగా తేలాల్సి ఉంది. బట్ ఆదిలోనే ఎదురుదెబ్బ అంటారు, అది ఇప్పుడు జరిగింది. ఒకటి, రెండు రకాల కేసులు. కొంతమంది వాలంటీర్లు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కేసు పెడితే దాంట్లో ప్రాసిక్యూషన్కి రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. మరొక వైపున ఓ వాలంటీరుతో ప్రైవేట్ కేసు, ఎందుకంటే గవర్నమెంట్ కేసు కొట్టివేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకని, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వర్తించే డెఫమేషన్ చట్టం కిందన పెట్టారు, అది దెబ్బతింటుందన్న ఉద్దేశంతో ఈ సరికొత్తదైనటువంటి ఒక అమ్మాయితో వేయించినటువంటి కేసు. అది తాజాగా ప్రైమరీ దశలో తోసిపుచ్చారు. మరి నెక్స్ట్ దశలో మళ్ళీ వెళ్తారా, లేకపోతే ఇక్కడ అనవసరమైనటువంటి వివాదం అనుకుని వదిలేస్తారా, ఇది ఇక తేలాల్సి ఉంది.